ओम श्री लक्ष्मी गणपते नमः। ओम गुरुभ्यो नमः। भक्ति विशेषालकु स्वागतम। इप्पुडु मनं देवी शरन्नवरात्रि रोजुललो ए रोजु ए रूपंलो अम्मवारिनी कोलुस्तारो, ए नैवेद्यं पेडतारो, ए पुष्पंतो अम्मवारिकी पूज चेस्तारो, ए रंगु चीरनु अम्मवारिकी धरिंप चेयाली, अलाने ए दानं चेयाली, ఏమి నిషిద్ధములు ఫలితములు, ఆ రోజు జపించవలసిన మంత్రము. ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి 10 రోజులు 10 రూపాలతో కొలుస్తారు. ఒక్కొక్కసారి తిథులను బట్టి తగులు మిగులు వస్తూ ఉంటాయి. మేము తిథిని బట్టి అమ్మవారికి ఏ అలంకారము ఏ నైవేద్యము మీకు వివరిస్తాము. మొదటి రోజు తిది పాడ్యమి. అలంకారము శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. నైవేద్యములు చలిమిడి, వడపప్పు, పాయసం. చీర బంగారపు వర్ణపు చీర. రెండవ రోజు తిది విదియ. అలంకారము శ్రీ బాలా త్రిపుర సుందరి. నైవేద్యములు తీపి బూంది, శనగలు. కుదిరితే బెల్లపు పరవన్నము. పుష్పం తుమ్మి. చీర రంగు లేత గులాబీ. నిషిద్ధములు చల్లని వస్తువులు. దానం రవికుల గుడ్డ. వచ్చే ఫలితము సద్బుద్ధి, కార్యసిద్ధి. జపించవలసిన మంత్రము ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం నమః. మూడవ రోజు తిది తదియ. అలంకారము శ్రీ గాయత్రీదేవి. నైవేద్యములు రవ్వకేసరి పులిహోర. కుదిరితే నిమ్మకాయ పులిహోర. పుష్పం తామర. చీర రంగు నారింజ. నిషిద్ధములు వంకాయ. ఫలితం తేజస్సు, పెంపొందుట. దానము ఎర్రటి గాజులు. జపించవలసిన మంత్రము ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. నాలుగవ రోజు తిది చవితి. అలంకారము శ్రీ లలితాదేవి. నైవేద్యములు పులిహోర, పెసరబూరులు. కుదిరితే తద్యోదనము, పరమన్నము. పుష్పము ఎర్రని కలువ. చీర రంగు బంగారు రంగు. నిషిద్ధములు ఉసిరి. వచ్చే ఫలితము అఖండ కీర్తి. దానము సహస్రనామ పుస్తకములు. జపించవలసిన మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియే నమః. ఐదవ రోజు తిది పంచమి. అలంకారము శ్రీ అన్నపూర్ణాదేవి. నైవేద్యములు పొంగలి. పుష్పం పొగడ. చీర రంగు గంధం. నిషిద్ధములు తరిగిన వస్తువులు. వచ్చే ఫలితము ధనధాన్యములకు లోటు లేకుండట. దానము అన్నభోజనం. జపించవలసిన మంత్రం హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణై నమః. ఆరవ రోజు తిది షష్ఠి. అలంకారము శ్రీ మహాలక్ష్మీదేవి. నైవేద్యములు క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది. కుదిరితే పూర్ణాలు. పుష్పం తెల్లని కలువ. చీర రంగు గులాబీ. నిషిద్ధములు ఉల్లిపాయ. వచ్చే ఫలితము ఐశ్వర్య, ధనప్రాప్తి. దానము దక్షిణ. జపించవలసిన మంత్రము శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మై నమః. ఏడవ రోజు తిది సప్తమి. అలంకారము శ్రీ సరస్వతీదేవి మూలానక్షత్రం. నైవేద్యములు అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి. కుదిరితే కట్టు పొంగలి. పుష్పము మారేడు దళాలు. చీర రంగు తెలుపు. నిషిద్ధములు పులుపుతో కూడినవి. వచ్చే ఫలితము విద్యాప్రాప్తి. దానము విద్యార్థులకు పుస్తక దానం. జపించవలసిన మంత్రం ఓం ఐం
సరస్వతే నమః. ఎనిమిదవ రోజు తిది అష్టమి. అలంకారము శ్రీ దుర్గాదేవి దుర్గా అష్టమి. నైవేద్యములు గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు. కుదిరితే పులగం కదంబం. పుష్పం మందార పువ్వు. చీర రంగు ఎరుపు. నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు. వచ్చే ఫలితము శత్రువులపై విజయము. దానము ఎర్రని చీర. జపించవలసిన మంత్రం ఓం ధూం దుర్గాయై నమః. తొమ్మిదవ రోజు తిది నవమి. అలంకారము శ్రీ మహిషాసుర మద్దిని. నైవేద్యములు చక్ర పొంగలి. కుదిరితే పులిహోర గారెలు పానకం వడపప్పు. పుష్పం నల్ల కలువ. చీర రంగు ముక్కుపొడుం ఎరుపు నేత చీర. నిషిద్ధములు రాత్రి భోజనం. వచ్చే ఫలితము ధైర్యము విజయము. దానం స్వయంపాకం. జపించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మద్దినై నమః. పదవ రోజు తిది దశమి. అలంకారము శ్రీ రాజరాజేశ్వరీదేవి. నైవేద్యములు పులిహోర గారెలు సాకానం. పుష్పం ఎర్రని పుష్పాలు. చీర రంగు ఆకుపచ్చ. నిషిద్ధములు గుమ్మడికాయ. వచ్చే ఫలితము శక్తి సౌభాగ్యం. దానం పూలమాలలు. జపించవలసిన మంత్రం ఓం హ్రీం రాజరాజేశ్వరీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.